కొత్త పార్సల్ అయితే వచ్చింది, ఇక్కడ చూడండి అమెజాన్ పార్సల్ కనపడుతుంది కదా. సో యాక్చువల్గా ఏం పెట్టాను అంటే చూపిస్తాను చూడండి, ప్యాకింగ్ ఏంది ఇంత వరస్ట్గా ఇచ్చాడు. యాక్చువల్గా నేను పెట్టిన ఐటెంకి దాని కాస్ట్కి ఇంత వరస్ట్గా ప్యాకింగ్ ఇస్తాడు అనుకోలేదు. ఒకసారి చూడండి, సి సి చూడండి, నేను ఏం ఆర్డర్ పెట్టాను, నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి క్రాక్స్. ఎస్ క్రాక్సే వచ్చింది, కూడా క్రాక్సే, బట్ నేను ఆర్డర్ పెట్టిన సైజ్ వచ్చేసి 9. నేను 9 సైజ్ ఆర్డర్ పెడితే ఇక్కడ చూడండి, నాకు ఈ ప్యాకింగ్ చూస్తానే అర్థమైంది, అందుకే యాక్చువల్గా నేను వీడియో ఆన్ చేశాను. సి నేను 9 సైజ్ ఆర్డర్ పెట్టాను, 9 యూకే ఇది నాకు వచ్చిన సైజు. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ 9 అనే మెన్షన్ చేశారు. మరి ఇది అమెజాన్ ఇలా ఉంది చూడండి, ఎంత వరస్ట్గా ఉందో. ఇప్పుడు నేను ఏమనుకోవాలి, వచ్చేసి క్రాక్స్ ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తున్నాను, తర్వాత డెలివర్డ్ టుడే. ఇక్కడేమో ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేయడమేమో వ్యూ ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇక్కడ అయితే క్రాక్స్ యూనిసెక్స్ చైల్డ్ 3 to 3.5 to 4 years అని రాశారు. బట్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, నేను ఇక్కడ చూడండి ఎవరికి అర్థమవుతుంది, ఇట్లా కనపడింది క్రాక్స్ యూనిసెక్స్ చైల్డ్ అని, బట్ ఇక్కడ 9 యూకే సైజ్ అని ఉంది. సో నేను అలా నమ్మేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను, ఫైనల్గా అయితే ఇవి వచ్చాయి. సో వెరీ వెరీ వరస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా, కామెంట్ చేయండి. చూడండి ఎంత వరస్ట్గా ఉందంటే ఎక్స్పీరియన్స్ నాకు. నేను కాస్ట్ వచ్చేసి 2200 పెట్టాను, ఆఫర్లో ఉందనుకొని పెట్టాను, బట్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చైల్డ్ అని ఉంది. బట్ చైల్డ్ అంటే ఏంటి, మనం ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకుంటే చైల్డ్ కిందకు వస్తాయి. ఇక్కడ చూడండి 4 UK, 5 UK, 12 to 13 years, 6 UK అని, ఇక్కడ 9 UK అని ఉంది. 9 UK కూడా ఆర్డర్ పెట్టుకున్నాక అది మనకు ఇలా పిల్లలవి ఇలా వస్తే చాలా అంటే చాలా, నేను ఇది వచ్చాక నేను నాకైతే ఫస్ట్ టైం ఇలా రావటము చాలా అంటే చాలా షాకింగ్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటివి? సో అందుకే నేను వీడియో అయితే తీస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫైనల్లీ రాంగ్ ఐటమ్ అయితే వచ్చింది కదా, రిటర్న్ అయితే పెట్టేద్దాము. సో రిటర్న్ పీరియడ్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎక్కడ చూపించట్లేదు అసలు మనకు రిటర్న్ ఆప్షన్. డెలివర్డ్ 2 days, ఓకే. తర్వాత వచ్చేసి రిటర్న్ ఆర్ రీప్లేస్ ఐటమ్స్ సైజ్ ఆర్ ఫిట్ ఇష్యూస్, సైజ్ ఆర్ ఫిట్ ఇష్యూస్ సెలెక్ట్ చేసుకున్నాము, సైజ్ టూ స్మాల్ సెలెక్ట్ చేసుకున్నాము, లెంత్ ఈజ్ టూ షార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫోటో అప్లోడ్ చేసి సో ఇలా ఫోటో అయితే అప్లోడ్ చేసి కామెంట్స్ నీడ్స్ డిఫరెంట్ సైజ్. సో ఇలా అయితే కామెంట్ రాసి కంటిన్యూ పడితే అయిపోతుంది. ఎక్స్చేంజ్ ఆర్ డిఫరెంట్ కలర్ ఆర్ రీఫండ్ టు ఒరిజినల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే రిటర్న్ అయితే పెట్టేస్తున్నాము. సి ఇది మనం మనకు వచ్చిన ఐటమ్ రాంగ్ కాబట్టి నేను ఇలా అయితే రిటర్న్ అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.